చాప్టర్ 3 ఓపెన్ కాబోతుందని అన్యాయం అక్రమాలకు పాల్పడ ఎవర్ని వదిలేది లేదన్నారు రెడ్ బుక్ లో చాప్టర్ 3 మామూలుగా ఉండదన్నారు అమెరికా టూర్లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ కాబోతుందని అన్యాయం అక్రమాలకు పాల్పడ ఎవర్ని వదిలేది లేదని అన్నారు రెడ్ బుక్ లో చాప్టర్ 3 మామూలుగా ఉండదన్నారు అమెరికా టూర్లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ కాబోతుందని అన్యాయం అక్రమాలకు పాల్పడ ఎవరిని వదిలేది లేదని అన్నారు రెడ్ బుక్ లో చాప్టర్ 3 మామూలుగా ఉండదన్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం పవన్ చెప్పండి ఇక కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ రెడ్ బుక్ అనేది దేనికి సంకేతం मोता अमेरिका टूर मतम नारा लोकेश व्याख्यल प्रस्तम आंध्र प्रदेश हाट टापिक की तरले रेड बुक चाप्टर रो चाप्टर ओपन अवतू व्याख्य प्रस्तम आंध्र प्रदेश कुमारा रेपत पैस्थित कटा उल्लंघन वारे खचिता सिमा चूपस्ता अंत सीरियस లోకేష్ అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చారు రెండో చాప్టర్ తో ఆగిపోను అది త్వరలోనే మూడో చాప్టర్ కూడా ఓపెన్ చేస్తానంటూ కూడా నారా లోకేష్ అయితే మాత్రం అమెరికా టూర్ లో అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది యువగలం పాదయాత్రలో గత ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి తను ఒక రెడ్ బుక్ రెడీ చేశాను అందులో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా ఉన్నాడు అని చెప్పి కూడా ఇందులో ఒక ఒక వ్యాఖ్యలు అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి అందులో భాగంగానే లోకేష్ ఒక అమెరికా పర్యటన ముగిసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం వైసీపీ వర్గాల్లో ఒక కలవరం టెన్షన్ ని మొదలు ఒక రేపేయనే చెప్పాలి దాదాపుగా ఇప్పటికే కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎన్డీ రేచల్ని సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో టెక్ టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొనుకోవాలని ఇప్పటికే నారా లోకేష్ అయితే మాత్రం అమెరికా టూర్ పర్యటన చేసినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక దుమారాన్ని రగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి రెడ్ బుక్ చాప్టర్ 1 ఏంటి 2 ఏంటి 3 ఏంటి అంటూ కూడా ఇప్పటికే విపక్షాలు అయితే మాత్రం దీనిపై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి లోకేష్ మొదటి నుంచి కూడా చెబుతా ఉన్నారు ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో తనను ఇబ్బంది పెట్టినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా కూడా వారందరి ఒక అంతు చూస్తామని చెప్పి చెబుతున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ యొక్క హాట్ కామెంట్లు ఇక నిజంగానే లోకేష్ కి కోపం తెప్పించాయి అనేటువంటి దాన్ని కూడా ఉదాహరణనే చెప్పాలి గన్నవరం సభలో తను కొన్ని హామీలు ఇచ్చానని అవన్నీ కూడా తనకు గుర్తున్నాయని ఎలాంటి సందేహం అవసరం లేదని త్వరలోనే ఈ యొక్క రెడ్ బుక్ మూడో చాప్టర్ కూడా ఓపెన్ చేస్తానంటూ చెబుతున్నటువంటి మాటలు అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఒక దుమారాన్ని రేకెత్తించడమే కాకుండా డైలమాలో పడేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది
ఏదైతే ఎక్కువ మాట్లాడితే అది తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడెక్కడ ఎక్కడుందో చూసుకుంటున్నానని చెప్పి చెప్పారు. ఏ రోజైతే తను రెడ్ బుక్ గురించి చెప్పానో కానీ ఆ సైకోకు ఎక్కలేదని కూడా లోకేష్ అయితే మాత్రం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలోనే నేను స్పష్టంగా చెప్పాను, రెడ్ బుక్ రాస్తున్నాను, ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి సైకో అంతు తెలుస్తాను అంటూ కూడా ఆయన ఇప్పుడైతే మాత్రం హాట్ కామెంట్స్ అయితే మాత్రం చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళినటువంటి లోకేష్ ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో కూడా ఒక హాట్ టాపిక్ కి తెరలేపాయి. మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఇక అమెరికా పర్యటన ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వస్తే ఖచ్చితంగా కూడా చాప్టర్ 3 రెడ్ బుక్ ఓపెన్ అయితే మా ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం కొంత గందరగోళానికి హైటెన్షన్ కు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కూడా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్కరిగా కూడా వైకాపా సంబంధించినటువంటి గతంలో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాటిపై అయితే లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా ఇప్పటికే కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం కేసు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు సంబంధించినటువంటి నివాసంపై చేసినటువంటి దాడి కేసు కావచ్చు, అదేవిధంగా సినీ నటి జత్వానికి సంబంధించినటువంటి కేసులో న్యాయం చేసేందుకు కూడా ఇప్పటికే లోకేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. లోకేష్ బాబు నుంచి కూడా పూర్తిస్థాయిలో అధికారులకు అయితే మొత్తం ఆదేశాలు వెళ్ళాయి. ఖచ్చితంగా ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా ప్రజా కోర్టులో వారందరికీ కూడా శిక్ష వేయాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ కేసులను పోలీసులు నీరు గారుస్తున్నారు. కాబట్టి ఈ కేసులు మొత్తాన్ని కూడా సిఐడికి అప్పచెప్పేందుకు కూడా ఇప్పటికే అయితే మాత్రం నారా లోకేష్ చొరవతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో ఒక దుమారాన్ని రేపుతున్నాయి. కాబట్టి ఇప్పటికే వైకాపా సంబంధించినటువంటి నేతల్లో ఒక గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. ఖచ్చితంగా నారా లోకేష్ అమెరికా పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి ఒక భయం కూడా ప్రస్తుతం విపక్ష పార్టీ నేతలకైతే మాత్రం చుట్టుకుంటా ఉంటుంది. షాంగ్ థ్యాంక్ యూ పవన్.